జగన్ సీఎం కావడం పట్ల పోసాని చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లోని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోసానిని ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ను అప్పగించాలనే ప్రయత్నం జరుగుతున్నాయి, దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ జూనియర్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేడని అన్నారు. టీడీపీ చంద్రబాబులపై చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గాయని, కావాలని కొంతమంది తనను తప్పిస్తున్నారని కూడా పోసాని చెప్పారు. ఇండస్ట్రీలో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది చంద్రబాబు ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది టీడీపీని ఇష్టపడతారో మీకు తెలుసు, ఎందుకు ఇష్టపడతారో కూడా మీకు తెలుసు. అది కులమా, ఇంకో కారణం ఉందా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు అని పోసాని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం మీ సినిమాల అవకాశాలపై ప్రభావం చూపిందా అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ, ఎలక్షన్స్ దగ్గరకు రాగానే మా వాళ్లకు నా మీద కోపం వచ్చింది, దీంతో నాకు వేషాలు తగ్గాయి, లేకుండా చేశారు, నాకు జబ్బు రాకముందు కూడా తగ్గాయి, నేనంటే వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే అవకాశాలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీని తిట్టాడు, చంద్రబాబును తిడుతున్నాడు అని వాడి వేషం తీసేయి అని రాసిన పేర్లను కూడా కొట్టివేసి వేరే వాళ్లను పెట్టారు. పేర్లు చెప్పమంటారా మా అశ్విని దత్తన్న అని బాంబు పేల్చారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.